మంత్రి అయినప్పటికీ దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉన్నాడు. మంత్రిగా ఎన్నో బాధ్యతలు చూసుకోవాలి తీసుకోవాలి, అయినా దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఒక సమయాన్ని కేటాయించాడు. ఆ సమయానికి దేవుని మందిరానికి వెళ్తున్నాడు. కన్నా ప్రశ్న ఏమిటంటే, ఇతడు కలిగి ఉన్న భక్తి కావచ్చు, దేవుని పట్ల ఇతనుకున్న భయం కావచ్చు, మందిరానికి వచ్చి ఆరాధించటం కావచ్చు, యెషయా గ్రంథం చదవటం కావచ్చు, వీటి వల్ల ఇతడు రక్షించబడ్డాడు అంటారా? వీటి వల్ల ఇతని పాపములు క్షమించబడినాయి అంటారా? వీటి వల్ల ఇతడు పరలోకానికి వెళ్ళగలడంటారా? ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి మంత్రి ఇంతకీ రక్షించబడ్డాడా, రక్షింపబడలేదా? మీ జవాబు ఏమిటి? రక్షింపబడ్డాడు అన్నవారు చేయి చూపిస్తారా? రక్షింపబడ్డాడు అన్నవారు చేయి చూపిస్తారా? ఎస్ 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 ఎస్. సరే, రక్షింపబడలేదు అన్నవారు చేయి చూపిస్తారా? రక్షింపబడలేదు అన్నవారు చేయి చూపిస్తారా? సరే, అయితే వినండి, అతనికి భక్తి ఉంది, దేవుడంటే భయం ఉంది, మందిరానికి వెళ్ళే శ్రద్ధ ఉంది, బైబుల్ చదివే మనస్సు ఉంది, కానీ పరలోకానికి ఎలా వెళ్ళాలో తనకు తెలియదు. పరలోకానికి వెళ్ళే మార్గము తాను గ్రహించలేకపోయాడండి. భక్తి ఉంటే సరిపోదు నాయన, దేవుడు ఉన్నాడు అన్ను నవ్వితే సరిపోదు, దయ్యం కూడా నమ్ముతుందే. దేవుడు ఉన్నాడు అని చెప్పి సైతాను నమ్మి వణుకుతున్నాడు. వినండి, దేవుడు ఉన్నాడని నమ్మాడు, దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నాడు. దేవుని పట్ల నీకున్న భయము భక్తి, మందిరానికి వెళ్ళే శ్రద్ధ, ఆరాధించేటటువంటి మనస్సుని ఉన్నంత మాత్రాన రక్షించబడడం సాధ్యం కాదు. యేసుక్రీస్తు సెలవిచ్చాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడును పరలోకానికి వెళ్ళలేడు, రాలేడు. వింటున్నావా సహోదరి సహోదరా, ఈ మంత్రి వాస్తవంగా భక్తి అయితే ఉంది, కానీ ఆ భక్తి తనను పరలోకానికి తీసుకెళ్ళలేదు. పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగింది ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. మనలో చాలామంది అనుకుంటారు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాను. మీరు హాస్పిటల్లో పుట్టినంత మాత్రాన డాక్టర్ అయిపోతారా? చెప్పండి కాస్త. మీ డాడీ మీ మమ్మీ పోలీస్ వాళ్ళు అనుకోండి, పోలీస్ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మీరు పోలీస్ అయిపోతారా? ఆలోచన చేయండి. మీ నాయన మెకానిక్ అనుకోండి, మెకానిక్ అయినంత మాత్రం నువ్వు మెకానిక్ అయిపోతావా? కాదుగా. డాక్టర్స్కి పుట్టినంత మాత్రం నువ్వు డాక్టర్వి కాలేవు, పోలీస్ ఆఫీసర్స్కి పుట్టినంత మాత్రం నువ్వు పోలీసు కాలేవు, కోళ్ళ ఫారంలో పుట్టినంత మాత్రం నువ్వేం కాలేవు, కోడివి కాలేవు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం నువ్వేం కాలేవు, క్రైస్తవుడివి కాలేవు. ఇంగ్లాండ్లో నేనున్నప్పుడు నేనున్న ఇంటిలో వడ్రంగి పనిచేయడానికి ఒక అతను వచ్చాడు. అడిగా, ఏం పేరు బాబు నీ పేరు? పీటర్ అన్నాడు. పేతురు అన్నాడు. ఓహో, అయితే నువ్వు క్రైస్తవుడు అన్నమాట అని చెప్పన్న. ఖచ్చితంగా చెప్పేశాడు, నేను క్రైస్తవుని కాదు. అదేంటి, మరి బైబుల్లో ఉన్న క్రిస్టియన్ పేరే పెట్టారుగా, మా పేరెంట్స్ క్రిస్టియన్సు కాబట్టి వాళ్ళకి పుట్టాను కాబట్టి క్రిస్టియన్ పేరు పెట్టారు, కానీ నేను మాత్రం క్రైస్తవుని కాదు. ఎందుకు కాదు? నేను నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను. ఇష్టానుసారంగా జీవించేవాడు క్రైస్తవుడు కాలేడు. పేరు క్రైస్తవ పేరే, బ్రతుకుల్లోనే క్రీస్తు లేడు. నువ్వు క్రైస్తవ పేరు పెట్టుకోవచ్చు, క్రైస్తవ కుటుంబంలోనే జన్మించి ఉండొచ్చు, నీ గుండెల్లో క్రీస్తు ఉండకపోతే నువ్వు పరలోకములో ఉండడము సాధ్యము కాదు. ఈ సత్యాన్ని ఖచ్చితంగా మనము అంగీకరించాలి. నువ్వు ఎంత భక్తుడు అయినా సరే, ఎంతగా దేవుని మందిరానికి వచ్చేవాడివైనా, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఈ మంత్రి భక్తి గలవాడు, దేవుడంటే భయం గలవాడు, మందిరం అంటే ఇష్టం గలవాడు, పరిశుద్ధ గ్రంథం చదువుతున్నవాడు, కానీ సత్యం తెలియదు. ఏమిటా సత్యం? తను నశించిపోయాడని, తన పేరు నరకంలో ఉన్న గ్రంథంలో రాయబడి ఉందని, తను చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడని, అలా వెళ్ళాల్సిన అవసరం లేదని, ఇతడు పరలోకానికి వెళ్ళడానికి ప్రభువు సిలువలో చేయాల్సిందంతా చేసేసాడని అతనికి తెలియదు. ఏమర్థమవుతుంది మీకు? ఈ భూమి మీద మనిషి ఎంత భక్తుడైనప్పటికీ ఆ భక్తుడికి క్రీస్తును పరిచయం చేయకపోతే, క్రీస్తు పరిచయం కాకపోతే ఆ వ్యక్తి పరలోకానికి
వెళ్ళడండి.